रियलमी वाल मरक रियलमी फोन रियलमी सिक्स अच्छे लाचिंदी एदे रियलमी सिक्स दाखी रे डग्रेड चेंजेस रियलमी सिक्स लाचार यह वीडियो रियलमी सिक्स रेडमी नोट नाइन तो कंपेर चाहे चाल मंदते आलरे अड़ा रेवेम करेक्टनी तो यह वीडियो रेट मध्य डिफरसे डिस्कस आ तरवा प्रयारीट बटी एंटे दाने एंचुकोवच्चु वीडियो द्वारा अच्छे कोई कंफ्यूजन क्लियर सिंप्लीफाई चेसे प्रयत्न चेस्तानु वीडियो ने मिस पूर्ति चूडंडी एंड मोर सर मैं चैनल चूस्त वाले सब्सक्राइब चेसे पक्कने उन्ना बेल आइकन एक्टिवेट चेसुकोंडी। मुझे रियलमी सिक्स लाचिंद वेरियंट्स एंड प्राइस अच्छे चुदा रियलमी सिक्स वीलो रे वेरियंट लाचार 4GB 64GB 13,000 की 6GB 64GB 15,000 लाचार फस्ट सेल मन की 31 जुलाई मध्यान 12 गंटल की realme.com एंड फ्लिपकार्ट सारे वीलू स्टाक उदा मन को तपिते ये कंपनी अना स्टाक उवेन ने रेडमी नोट 9 सेल ट्रई चाँ सो अमेजॉन अलागे तैयारई असल చాలా కష్టం ఎవరు కమ్ముతున్నారో అర్థం కావట్లేదు సో రెండిటి మధ్య అయితే ఫస్ట్ కంపేర్ చేద్దాం ఏ డిపార్ట్మెంట్ లో ఏది బెటర్ గా ఉందనేది సో ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా చూడడానికి బానే ఉన్నాయి రెండు కూడా ఫ్రంట్ మనకి గొరిల్లా గ్లాస్ చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటాయి బ్యాక్ రెండు కూడా పాలికార్బోనేట్ తోనే వస్తాయి ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటే వస్తాయి Redmi Note 9 ని వీళ్ళు గ్లాస్ బాడీతో తెచ్చాము అన్నట్టుగా అయితే వీళ్ళు పబ్లిసిటీ అయితే ఆఫీషియల్ గా చెప్పలేదు కాకపోతే ఏదైతే Redmi Note 9 Pro Note 9 Pro Max సిమిలర్ డిజైన్ తో వస్తుంది కాబట్టి చాలా మంది అయితే ఇనిషియల్ గా గ్లాస్ బాడీ అని భావించారు బట్ అది కూడా ప్లాస్టిక్ బాడీ తోటే వచ్చింది బ్యాక్ సైడ్ సో చూడడానికి రెండు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు కాకపోతే మీకు Redmi Note 9 లో కెమెరా కట్ అవుట్ కింద సో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది ఇక్కడ Realme 6i లో మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ సైడ్ కు ఉంటుంది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కొంచెం అప్డేటెడ్ గా కొంచెం ట్రెండీగా ఉంటుంది బ్యాక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో కంపేర్ చేస్తే ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా రెండింటి మధ్య పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు सो मेदे चूड़ाने बेटर अच्छे दाने डिजाइन परंग चूज चुस्कुँ अड नेक्स्ट डिस्प्ले गुटे Redmi Note 9 मन की 6.53 इंच फुल एचडी प्लस आईपीएस एलसीडी डिस्प्ले तो वस्तु 395 पिक्सल्स पर इंच एंड केवल 60 हर्ट्ज़ रिफ्रेश रेट तो वस्तु अदे रियलमी 6i मन की 6.5 इंच फुल एचडी प्लस आईपीएस एलसीडी डिस्प्ले तो वस्तु 90 हर्ट्ज़ रिफ्रेश रेट तो वस्तु सो मन की हय्यर रिफ्रेश रेट तो Realme 6i डिस्प्ले बेटर गा उंदी बट मीकु Redmi Note 9 डिस्प्ले Gorilla Glass 5 चे प्रोटेक्ट चेयबड़ी उंटे Realme 6i डिस्प्ले Gorilla Glass 3 चे प्रोटेक्ट चेयबड़ी उंटुंदी डिस्प्ले प्रोटेक्शन परंगा Redmi Note 9 बेटर गा उंदी बट हायर रिफ्रेश रेट तो मनम बेटर डिस्प्ले गा Realme 6i नी अयिते चेप्पोच्चु सो डिस्प्ले प्रोटेक्शन अंटे मनम जनरल गा टेंपर्ड ग्लास वाडुतू उंटाम अडिशनल सेक्यूरिटीस अयिते तीसुकुंटाम काबट्टी बैक केस लांटिवि वाडी सो ओवराल गा डिस्प्ले परंगा हायर रिफ्रेश रेट तो Realme 6i बेटर अनेदी ना ओपिनियन अंड नेक्स्ट प्रोसेसर अंड पर्फॉर्मेंस गुरिंच मात्लाडुकुंटे Redmi Note 9 मीकु MediaTek Helio G85 प्रोसेसर तो वस्ते Realme 6i MediaTek Helio G90T ప్రాసెసర్ తో వస్తుంది G90T లో మనకి పవర్ఫుల్ కోర్స్ A76 బేస్డ్ కోర్స్ ఉంటాయి Note 9 లోని G85 లో మనకి పవర్ఫుల్ కోర్స్ మనకి A75 బేస్డ్ కోర్స్ ఏ ఉంటాయి G90T ఏదైతే Realme 6i లో ఉందో అది Redmi Note 9 లోని G85 తో కంపేర్ చేస్తే పవర్ఫుల్ ప్రాసెసర్ మీరు మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేసే వాళ్ళైతే గేమింగ్ ఎక్కువ చేసే వాళ్ళైతే డెఫినెట్ గా Realme 6i అయితే మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రెండు ఫోన్స్ కూడా మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తాయి Redmi Note 9 మనకి బ్యాక్ సైడ్ 48MP మెయిన్ సెన్సార్ అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 2 MP మాక్రో 2 MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది సో ఇది Samsung సెన్సార్ అండ్ Realme 6i కూడా మనకి బ్యాక్ సైడ్ 48MP సెన్సార్ తో వస్తుంది ఇది కూడా Samsung సెన్సార్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 2 MP మాక్రో 2 MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది బ్యాక్ కెమెరా సెటప్ పరంగా అయితే సో అంతా కూడా కన్ఫిగరేషన్ సిమిలర్ గానే ఉంది మనం సైడ్ బై సైడ్ అయితే టెస్ట్ చేయాల్సి ఉంది డెఫినెట్ గా కెమెరా కంపారిజన్ వీడియో అయితే మన ఛానల్ లో నేను తప్పకుండా చేస్తాను చాలా రోజులు అవుతుంది కెమెరా కంపారిజన్ వీడియోస్ చేయక ఈ వైరస్ వల్ల బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడైతే ఈ రెండింటి మధ్య అయితే నేను తప్పకుండా కెమెరా కంపారిజన్ చేస్తాను ఆ తర్వాత మనం ఏది బెటర్ గా కెమెరా డిపార్ట్మెంట్ లో పర్ఫామ్ చేసింది అనేది అయితే చెప్పొచ్చు అండ్ ఫ్రంట్ కెమెరా పరంగా Note 9 మనకి 13MP రిజల్యూషన్ తో ఉంటే Realme 6i 16MP రిజల్యూషన్ తో ఉంది ఆన్ పేపర్ అయితే ఎక్కువ రిజల్యూషన్ తో ఉంది రియల్ లైఫ్ లో ఎలా పర్ఫామ్ చేస్తాయో మనం
ఖచ్చితంగా టెస్ట్ చేయాల్సిందే. అండ్ అంతేకాకుండా రెండింటి యొక్క డిస్ప్లేస్ కూడా మనకి పంచ్ హోల్ కట్అవుట్ తోటే వస్తాయి. సో రెండింటిలో కూడా రైట్ సైడే పంచ్ హోల్ కట్అవుట్ ఉంటుంది. ఆ విషయంలో రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే లేదు. అండ్ రెండు ఫోన్స్ కూడా మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్తో వస్తాయి. రెండు సిమ్ముల్ని మరియు ఒక మెమరీ కార్డ్ని మూడింటిని ఒకేసారి వాడచ్చు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 9 మనకి 5020mAh బ్యాటరీతో వస్తుంది. 22.5W ఫాస్ట్ ఛార్జర్తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో అదైతే వాళ్ళు చెప్తున్నారు. బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది కేవలం 18W ఫాస్ట్ ఛార్జింగ్నే ప్రజెంట్ సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో అప్డేట్ ద్వారా 22.5W ఛార్జింగ్ సపోర్ట్ని మేము ఎనేబుల్ చేస్తామని లేటెస్ట్గా రెడ్మీ అయితే క్లారిటీ ఇచ్చింది. సో 22.5W అయితే ప్రస్తుతం లేదు, ఫ్యూచర్లో అయితే వాళ్ళు అప్డేట్ ద్వారా ఎనేబుల్ చేస్తారు. బాక్స్లో మాత్రం మనకి 22.5W ఫాస్ట్ ఛార్జర్ని ఇచ్చారు. అండ్ రియల్మీ 6i గురించి మాట్లాడుకుంటే ఇది 4300mAh బ్యాటరీతో వస్తుంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. కాకపోతే వీళ్ళు బాక్స్లో 20W ఛార్జర్నే ఇచ్చారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ పరంగా మాత్రం మనకి రియల్మీ 6i బెటర్గా ఉంది. బాక్స్లో మాత్రం మనకి రెడ్మీ నోట్ 9కి బెటర్ ఫాస్ట్ ఛార్జర్ వచ్చింది. బట్ రియల్మీ 6i మీరు ఫ్యూచర్లో కావాలనుకుంటే అడిషనల్గా 30W ఛార్జర్ని కనుక కొనుక్కోగలిగితే బెటర్ సపోర్ట్ ఉంది కాబట్టి కేవలం 1 అవర్కి కాస్త అటు ఇటుగా 1 అవర్ 15 మినిట్స్ 20 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ చేస్తుంది. సో బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ పరంగా క్లియర్గా రియల్మీ 6i అయితే బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ 5020mAh బ్యాటరీ 60Hz రిఫ్రెష్ రేట్తో రెడ్మీ నోట్ 9 మీకు రియల్మీ 6i కంపేర్ చేస్తే ఎక్కువ బ్యాటరీ లైఫ్ని అయితే ఇస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా 110తో వస్తాయి. రియల్మీ 6i రియల్మీ 8తో మనకి రెడ్మీ నోట్ 9 MIUI వస్తుంది. వాళ్ళ వల్ల కస్టమ్ UI వస్తుంది. సో రెండు కూడా బాగానే ఉంటాయి. కస్టమ్ UIs కొంతమందికి MIUI నచ్చవచ్చు, కొంతమందికి రియల్మీ UI నచ్చవచ్చు. రెండింటి మధ్య పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ డిపార్ట్మెంట్లో రెండు కూడా మనకి బ్యాన్ చేసిన యాప్స్ తోటే ప్రీ ఇన్స్టాల్ అయ్యి అయితే వస్తాయి. ఫ్యూచర్లో వీళ్ళైతే రిమూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి OTA అప్డేట్స్ ద్వారా. సో ఇవైతే ఈ రెండు ఫోన్స్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్. ఇప్పుడైతే మనం థింగ్స్ని సింప్లిఫై చేద్దాం. రియల్మీ 6i బెటర్ ఉన్న విషయాలు ఏంటి, రెడ్మీ నోట్ 9లో బెటర్గా ఉన్న విషయాలు ఏంటి అనేది. సో ముందుగా మనం రియల్మీ 6i బెటర్గా ఉన్న విషయాలు మాట్లాడుకుంటే 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీడియాటెక్ G90T ప్రాసెసర్. సో ఏదైతే G85 ఉందో నోట్ 9లో దాంతో కంపేర్ చేస్తే బెటర్ ప్రాసెసర్. మీరు ఎక్కువ గేమింగ్ చేసేవాళ్ళు, ఎక్కువ మల్టీటాస్కింగ్ చేసేవాళ్ళు అయితే G90T బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఫ్రంట్ 16MP కెమెరా ఉంది. అఫ్కోర్స్ రెజల్యూషన్ పరంగా అయితే ఎక్కువ ఉంది, ప్రాక్టికల్గా మనం టెస్ట్ చేయాలి. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏదైతే బ్యాక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ నోట్ 9లో ఉందో దాంతో కంపేర్ చేస్తే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొంచెం ట్రెండీగా అయితే ఉంటుంది చూడడానికి. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, అది వేరే విషయం అనుకోండి. ఇవి రియల్మీ 6i బెటర్గా ఉన్న విషయాలు. అండ్ నోట్ 9 గురించి మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 9 మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్, 5020mAh బ్యాటరీతో అయితే వస్తుంది, ఎక్కువ బ్యాటరీ లైఫ్ని అయితే ఇస్తుంది. అండ్ 1000 తక్కువ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. సో ఫైనల్గా మీరు నార్మల్ యూజర్ అయితే మీరు అంత హెవీగా మొబైల్ మల్టీటాస్కింగ్ గేమింగ్ చేయకపోతే 12000 ఒక బెస్ట్ మొబైల్ కోసం చూస్తే మాత్రం ఎక్కువ బ్యాటరీ లైఫ్తో నోట్ 9 మంచి ఆప్షన్. అదర్వైజ్ 13000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో వేరే ఏ ఫోన్స్తో కంపేర్ చేసినా రియల్మీ 6i బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ 14 వరకు వెళ్తే మాత్రం పోకో M2 Pro అక్కడ బెటర్ ఆప్షన్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ 6i అండ్ రెడ్మీ నోట్ 9కు మధ్య సో క్లియర్ డిఫరెన్సెస్. నేనైతే కొంచెం సింప్లిఫై చేసే ప్రయత్నం చేశాను, నా ప్రయత్నం మీకు నచ్చుతుందనే భావిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డెఫినెట్గా రెడ్మీ నోట్ 9 అన్బాక్సింగ్ రివ్యూస్ అండ్ రియల్మీ 6i అన్బాక్సింగ్ రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.